يا مولي هاي معايا గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి గురువర్యులు మా అందరికీ ఆదర్శప్రాయులు మా అందరికీ కూడా ఆప్తులు అత్యంత ఆత్మీయులు తెలంగాణ విషయంలో ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాంటి ఒక మహాగ్రంథం లాంటి మహానుభావుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులర్పిస్తూ పదేళ్ల తెలంగాణ ప్రస్థానం నిజంగా కూడా వారు సారి ఈరోజు మా మధ్యన ఉండింటే పదేళ్ల ఈ తెలంగాణ ప్రస్థానం చూసింటే తప్పకుండా చాలా సంతోషపడేవారు చాలా గర్వపడేవారు తాను కలలు కన్న విధంగా 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం నుంచి మొదలైన తన పోరాటం ఆజన్మాంతం చేసిన పోరాటం ఫలవంతమైనందుకు విజయవంతమైనందుకు తన శిష్యుడు కేసీఆర్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటూ తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టినందుకు తప్పకుండా గర్వపడేవారు తప్పకుండా ఒక పుత్రోత్సాహంతో పొంగిపోయేవారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. నిజంగా కూడా జయశంకర్ సార్తో మా అనుబంధం మా అందరి అనుబంధం చెప్పాలంటే ఒక నవలని రాయొచ్చు ఒక డీటెయిల్డ్ పుస్తకమే రాయొచ్చు అన్ని అనుభవాలు అన్ని రకాల సందర్భాలున్నాయి. పార్టీ ఎత్తుపల్లాల్లో విజయాల్లో అపజయాల్లో కేసీఆర్ గారి వెంబడ ఉండి ధైర్యం చెప్పి ఇవన్నీ జరుగుతానే ఉంటాయి రావు సాబ్, ఎందుకంటే ఎన్నో జీవితంలో ఎత్తులు పల్లాలు చూసిన వాళ్ళం, ఎన్నో విజయాలు అపజయాలు చూసిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో ప్రస్థాన ఉత్థానాలు చూసిన వాళ్ళం. మీరు అధైర్యపడకండి, మీ వెంబడ ప్రజలున్నారు. అప్పుడప్పుడు పొరపాట్లు జరగవచ్చు కాక, కానీ తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అని ఎప్పటికప్పుడు వెన్ను తడుతూ ఆ మహానుభావుడు మమ్మల్ని ప్రోత్సహించేది, ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రోత్సహించేది. నిజంగా కేసీఆర్ గారు ఏదన్నా ఒక లోటు ఫీల్ అవుతారా తెలంగాణ వచ్చిన తర్వాత అంటే, జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూడకుండా దివంగతులు కావడం అనేది నిజంగా కూడా కేసీఆర్ గారు ఎప్పుడు మాతో అంటూ ఉంటారు. ఇలా సారు ఉంటే ఇట్లుండే అట్లుండే చెప్తా ఉంటారు. కాబట్టి ఆ మహానుభావుడిని గుర్తించడానికి గౌరవించడానికే ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి అని ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం, వారిని గౌరవించుకున్నాం. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని శాశ్వతంగా వారి పేరు చరిత్రలో నిక్షిప్తమయ్యే విధంగా పెట్టుకున్నాం. అదే పద్ధతుల్లో భవిష్యత్తులో కూడా వారేదైతే కలలు కన్నారో వారేదైతే కావాలని ఆకాంక్షించారో తెలంగాణ ఏర్పడితే ఏ మేలు జరుగుతుంది ప్రజలకని ఆకాంక్షించారో వాటి దిశగా తప్పకుండా అడుగులు వేస్తాం. వారి స్మృతిలో వారి యాదిలో అందరం కూడా కలిసికట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతూ జయశంకర్ గారి ఆశయాలను సాధించే దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా మహానుభావుడికి హృదయపూర్వకంగా మళ్లీ ఒకసారి మా పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా వారి ఆత్మ శాంతించాలని, స్వర్గంలో వారు ప్రశాంతంగా తన శిష్యుడు కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఇక్కడ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని చూసి కూడా వారు కూడా తప్పకుండా సంతోషిస్తున్నారని భావిస్తూ మళ్ళీ మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.